చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో బజార్ రాజకీయాలు, లుచ్చ రాజకీయాలు చేస్తారని చెప్పేసి నేను తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు చేసిన అధ్యక్ష, వాళ్ళందరంటే మనందరికీ కూడా చాలా గౌరవం. బ్రహ్మానంద రెడ్డి గారు, సంజయ్ గారు, మహామహావులు సంజయ్ రెడ్డి గారు, ఇటువంటి వాళ్ళ వీళ్ళెవరు కూడా, నాకు తెలిసి వ్యక్తిగతంగా, తప్పైతే క్షమించండి, వీళ్ళెవరూ కూడా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించలేదేమో అని నా అభిప్రాయం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ప్రజల మనసుల్లో స్థానం సంపాదించిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి నా అభిప్రాయం అధ్యక్ష. కానీ వీళ్ళిద్దరిని మించి వాళ్ళిద్దరిని ఆ స్థానాన్ని సంపాదించడానికి వాళ్ళకి నేపథ్యం ఉంది అధ్యక్ష. ఎన్టీ రామారావు గారు అంటే ఒక మహానటుడు, లక్షలాది మంది అభిమానులు ఉన్న ఒక మహానటుడు అధ్యక్ష. దాని ద్వారా తర్వాత ఆయన వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం చేసిన అనేక కార్యక్రమాల మూలంగా ఇప్పటికి కూడా ఆయన ప్రజల మనసులో స్థానం సంపాదించున్నాడు అధ్యక్ష. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కూడా అనేక దశాబ్దాలు రాజకీయంగా తొక్కబడ్డా కూడా ఆయన పోరాటాలు చేస్తేనే, ఎక్కడ కూడా అనుకూల రాజకీయాలు ఎప్పుడు చేయలేదు అధ్యక్ష. ఆయన అధికార పక్షంలో ఉన్నా కూడా ప్రజలకి నష్టం జరిగే ఎటువంటి విధానాలని ఆనాటి ప్రభుత్వాలు తీసుకున్నా కూడా దాన్ని నిర్ద్వంద్వంగా ఖండించి ఆనాటి ప్రభుత్వానికి చెడైనా కూడా ఆయన పోరాటం చేస్తూనే ప్రజల మనసులో స్థానం సంపాదించి 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన కార్యక్రమం అధ్యక్ష, ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, ఇందిరమ్మ విలేజెస్ కానివ్వండి, వీటన్నిటి ద్వారా ఆయన ప్రజల మనసులో స్థానం సంపాదించారు అధ్యక్ష. వీటన్నిటికీ చాలా సమయం పట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 6 నెలల కాలంలో ఆయన చేసి ఇచ్చిన అన్ని హామీలను కూడా అమలు చేసి ఈరోజు ప్రజల మనసుల్లో చెరిగిపోని స్థానాన్ని పొందారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాం అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుకుండా మన డ్యాన్స్లు పప్పులు ఉడకమని చెప్పేసి. అందుకనే ఆయన విధానాన్ని విమర్శించలేక ఏదో ఒక చిన్న కారణాన్ని తీసుకుని రోడ్డు మీద పడిపోయి ఏదో సాధించినట్లు, ఆయన సృష్టించిన బ్రహ్మరావతిలో ఏదో సాధించారని బ్రహ్మల్లో పడిపోయి ఆ 10 గ్రామాల ప్రజల్ని బ్రహ్మల్లో తోసేస్తాడు అధ్యక్ష. ఆయన సాధించింది ఏమీ లేదు, కేవలం ప్రభుత్వం మీద ప్రాంతీయతత్వం, కులతత్వం, వీటన్నిటినీ వెలిగించి రాజకీయ లబ్ధి పొందుతున్నాడని చెప్పేసి నేను ఇక్కడ తెలియజేసుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వ్యవస్థలన్నీ కూడా ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉన్న పరిస్థితుల్లో అధ్యక్ష, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా కూడా ఆ గ్రామంలో ఒక పెద్దని సలహా తీసుకున్నావు లేకపోతే సహకారం తీసుకున్నావు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం. మన ఇంటి ఎదురుగుండా ఒక వీధి దీపం పోతే మనం డైరెక్ట్గా ఏఐకి ఫోన్ చేసే పరిస్థితి లేదు. ఎవరో ఆ గ్రామంలోని ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మా లైట్ వెలగట్లేదు అని చెప్పేసి దేబ్బరించే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వికేంద్రీకరించి పరిపాలనని ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్లారు అధ్యక్ష, మన గ్రామ సచివాలయాల ద్వారా అని చెప్పేసి మీకు మనం చేస్తాను అధ్యక్ష. మనందరూ కూడా చూసాం, మన పశువుకి ఏదైనా ఒక జబ్బు చేస్తే ఒక ఇంజక్షన్ కావాలంటే ఎంతో దూరం కిలోమీటర్లో ఆ గేదెనో పశువునో తోలుకుని వెళ్ళి అక్కడ ఇంజక్షన్ చేయించుకుని వచ్చేవాళ్ళం అధ్యక్ష. ఒక కరెంటు పోతే, మన ఇంట్లో కరెంటు పోతే, లేకపోతే స్తంభం మీద వైర్ తెగిపోతే ఒక ఎలక్ట్రీషియన్ని తీసుకురావాలంటే ఏ ఊర్లో ఉంటాడో తెలియదు. అదే మన పేద వర్గాలకు సంబంధించిన వ్యక్తి అయితే ఆ లైన్ మెన్ ఎవరైతే ఉంటారో కనీసం గౌరవించి సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేని పరిస్థితులు మనం చూసాం అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి మన పశువులకు వచ్చినా, మన మనుషులకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆఖరికి ప్రతి సేవని కూడా గ్రామం ఇళ్ల ముంగిట్లోకి తీసుకెళ్లి పెట్టిన మహా పరిపాలన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాడు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మనం గత ప్రభుత్వాన్ని ఒకసారి చూసినట్లయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష, మన ప్రభుత్వ పరిపాలనలో మన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటంలో మీరెవరు కూడా కులం, మతం, రాజకీయం చూడొద్దు, మనకి ఓట్లు వేసారా వేయలేదా అని చెప్పేసి చూడవద్దు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు అధ్యక్ష, మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధానాన్ని అవలంబించి
ప్రతి వాడి మనసులో కూడా స్థానాన్ని సంపాదించాలని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తాను అధ్యక్ష. మరి గతంలో చూస్తే జన్మభూమి కమిటీ అధ్యక్ష, ఆ జన్మభూమి కమిటీ యొక్క ఉద్దేశం పేదవాళ్ళని బానిసలుగా చేయటం తప్పితే వేరేది ఏమీ లేదని చెప్పేసి మీకు సవినీయంగా మనవి చేస్తాను అధ్యక్ష. ఆ రోజు ఒక పేదవాడు ఒక ఇల్లు కావాలన్నా ఒక రేషన్ కార్డు కావాలన్నా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నీ బాంఛన్ ద్వారా నీకు ఓటేస్తాను నీ పార్టీలో ఉంటానని చెప్పేసి బతిలాడితే కానీ రాని పరిస్థితుల్లో అర్హత ఉన్న వాళ్ళని కూడా మరి పెన్షన్లు వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వీళ్ళు పార్షాదికి ఓటేశారు లేదా ఇంకొకరు ఓటేశారు వీళ్ళు పెన్షన్లు తీసేయమని చెప్పేసి ఆఖరికి మరి వాళ్ళు మన జన్మభూమి కమిటీ సభ్యులు సంతకాలు పెడితే తీసేసిన పరిస్థితులు మనం చూసాం అధ్యక్ష. ఆఖరికి నేను కొన్ని సందర్భాల్లో కలెక్టర్ని మరి మా ఎండి వాళ్ళు కూడా అడిగాను అధ్యక్ష, చేతులు ఎత్తేశారు అధ్యక్ష ఆ రోజు, మేమేమి చేయలేము సార్, ప్రభుత్వం యొక్క ఆదేశాలు జన్మభూమి కమిటీ సభ్యుల సంతకం లేకపోతే నేను ఇవ్వలేను అని చెప్పేసి ఆ రోజు చేతులు ఎత్తేశారు అధ్యక్ష. కానీ ఈరోజు సమితి వ్యవస్థలు ఉన్నాయి అధ్యక్ష, సమితులు ఉన్నాయి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, అవి వాటిని వికేంద్రీకరించి ఒక్కొక్క సమితిని రెండు మండల మాండలిక వ్యవస్థ తీసుకొచ్చి ఒక్కొక్క సమితిని రెండు మండలాలు మూడు మండలాలు చేశారు అధ్యక్ష. మరి అక్కడ ఏమన్నా మరి ఒరిజినల్గా ఉన్న సమితి ఉన్న గ్రామం కానీ పట్టణం కానీ ఏమైనా నష్టపోయినాయి అధ్యక్ష? మరి ఉదాహరణకి నా నియోజకవర్గంలో ఉయ్యూరు సమితి ఉంటే అది మరి పౌడి ముక్కల అదేవిధంగా ఉంగుటూరు మండలంగా మారినాయి అధ్యక్ష. మా ఉయ్యూరు మండలానికి ఏమి కొంప మునిగింది ఏమి లేదు అధ్యక్ష, ఉయ్యూరు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే రాజకీయకరణాలతో చేస్తున్నట్లయితే వేరేది కాదు అధ్యక్ష. ఈరోజు ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తీసుకొస్తున్న పరిపాలన రిఫార్మ్స్ని తప్పుకోకుండా మెచ్చుకుంటున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేవాళ్ళు, నేను రిఫార్మ్స్ తీసుకొచ్చాను, విద్యుత్ రంగంలో రిఫార్మ్స్ తీసుకొచ్చాను, లేదా ఏదో రంగంలో తీసుకొచ్చానని చెప్పేసి చెప్పుకుంటాడు అధ్యక్ష. ఆ చంద్రబాబు నాయుడు గారు ఏ రంగంలో ఏ రిఫార్మ్స్ తీసుకొచ్చినా కూడా దోచుకుంటానికి ఆ రిఫార్మ్స్ని వాడుకున్నారు కానీ ఎక్కడ కూడా వేరే వనగూరలేదని చెప్పేసి మనం చేస్తాం అధ్యక్ష. చాలా గొప్పగా చెప్పుకుంటాడు, నేను పవర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాను, నేను పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసి ఏపీఎస్సీబీగా ఉందని ట్రాన్స్కో జెన్కో మన డిస్ట్రిబ్యూటర్ కార్పొరేషన్స్ తీసుకొచ్చాను అధ్యక్ష. అధ్యక్ష, పూర్తిగా విద్యుత్ రంగాన్ని దోచేసి దాన్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను అధ్యక్ష. ఆ రోజు ప్రైవేట్ పవర్ ప్లాంట్ల మీద ఆయన ఎంత దోచుకున్నాడో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసు అధ్యక్ష. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చే పరిపాలన రిఫార్మ్స్ ఏదైతే ఉందో ప్రతి పేదవాడి మనసును దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తామన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు పేదవాడు ఎక్కడికో వెళ్ళి నాకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి, నాకు ఒక ఆదాయ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పేసి అడుక్కోవాల్సిన పరిస్థితి ఈరోజు లేకోకుండా తన ఇంటి దగ్గరికే అన్ని చేరే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, మనం చూస్తా ఉన్నాం 7 నెలల నుంచి జగన్ మన చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని అంటాడు. ఎక్కడైనా సరే ఆయన అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి ఒక మంచి సూచన చేసిన సందర్భం ఎక్కడైనా చూసాం అధ్యక్ష? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన బిల్లులు దేశమంతా కూడా అభినందిస్తున్నారు అధ్యక్ష. మొన్న పేపర్లో చూశాను మహారాష్ట్ర అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మొదటి స్థానాల్లో ఉండే రాష్ట్రం. ఆ రాష్ట్రం మన ప్రభుత్వం ఏపీ చూస్తూ ఉంది, మన ప్రభుత్వ అధికారులతో సంప్రదిస్తూ ఉన్నారు, ఏ విధంగా చేశారు దిశ చట్టం అని చెప్పేసి. ఇది మన రాష్ట్రంలో అక్క చెల్లెలకి గౌరవం కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈ విధంగా అనేక దీనికోసం కేవలం అసెంబ్లీ సమావేశాలని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుంటున్నారు తప్పితే జగన్ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజల మేలు కోసం లేదు ప్రభుత్వానికి సూచనలు చేసి ప్రభుత్వం ఆలోచన ఇంకా మెరుగుపరిచి ప్రజలకి మేలు జరిగే విధంగా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తలేదని చెప్పేసి నేను సందర్భంగా మీకు మనవి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఏ పార్టీ అయినా సరే ఎన్నికలు అయిన తర్వాత ఇంత తక్కువ సమయంలో తాము ఇచ్చిన ఎన్నికల హామీల్ని అమలు చేసిన పార్టీ కానీ నాయకుడు కానీ
ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను దీక్ష. ఈ దేశంలో ఉన్న మగాడు కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే 70-80% హామీల్ని అమలుపరిచి ప్రజలందరూ కూడా సంతృప్తి చేశారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తామని అధ్యక్ష. ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు? ఇచ్చిన హామీలను అమలు చేస్తా ఉన్నారు, చాలా గొప్ప గొప్ప చట్టాలను తీసుకొస్తా ఉన్నారు, సామాజిక న్యాయం తీసుకొచ్చే చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. కేవలం ఒకటే ఒక భయం అధ్యక్ష, తన మోసాలు దగాలు ఎన్నికల్లో శాసనసభలో బయట చెప్పిన మాటలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటలతో పోల్చుకుని నేను ఎక్కడా దిగజారిపోతానని చెప్పేసి భయంతో ప్రతిదాన్ని కూడా రాజకీయం చేసి అల్లరి చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు, తప్పితే వేరేది కాదని చెప్పేసి మనం చేస్తాను. నేను అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏ చట్టాన్ని నువ్వు వ్యతిరేకిస్తావో ఓపెన్గా మాట్లాడమని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. అధ్యక్ష, సామాజిక విప్లవం తీసుకొచ్చారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. మనం మీకు బయట వాళ్ళకి అనిపిస్తూ ఉండొచ్చు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఒక ఇదిగా పెట్టుకున్నాను, కానీ మన మనసులకు తెలుసు అధ్యక్ష ఎంత మేలు జరుగుతుందని చెప్పేసి. ఒక చిన్న బలహీన వర్గాలు ఎస్టీలు ఎస్సీలు మైనార్టీలు ఆలోచించిన విషయం అధ్యక్ష, ఏ రాజకీయ నాయకుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా బలహీన వర్గాల్ని దళితుల్ని గిరిజనుల్ని ఎస్సీల్ని కాంట్రాక్టర్లు చేయాలని చెప్పేసి ఆలోచన ఏ దేశంలో ఎక్కడైనా ఆలోచించారు అధ్యక్ష? కాంట్రాక్టుల్లో కూడా 50% ప్రభుత్వంతో చేసే నామినేటెడ్ వర్క్స్లో 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచించిన ఈ దేశంలో ఏకైక సోషల్ రిఫార్మర్ ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి చెప్తాను అధ్యక్ష సందర్భంగా. అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో ఈరోజు మేము చాలామంది చాలా సీనియర్ ఉన్నారు, ఇంతకుముందు ఒక బీసీ కానీ ఒక ఎస్సీ కానీ ఒక మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ ఇప్పించాలంటే ఒక ఎంపీ అడ్డుకునేవాడు, లేదా ఒక ఎమ్మెల్యే అడ్డుకునేవాడు, లేదా ఒక సర్పంచ్ అడ్డుకునేవాడు, లేదు ఇక్కడంతా కూడా మరి అగ్రకులాల ఆధిపత్యం ఉంది, బీసీలకు ఇస్తే మన పార్టీ ఓడిపోతుంది, ఎస్సీలకు ఇస్తే మనం నష్టపోతామని చెప్పేసి ఎవరన్నా చెయ్యాలని ఆలోచన చేసినా కూడా అది పని అయ్యేది కాదు అధ్యక్ష. కానీ ఈరోజు మేమందరం కూడా శాసనసభ్యులందరం కూడా ఎవరున్నారు బీసీలు, ఎవరున్నారు ఎస్సీలు, ఎవరున్నారు మైనార్టీలను ఎతికి వాళ్ళందరికీ కూడా పదవులు కట్టబెట్టే కార్యక్రమం చేస్తున్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి గొప్పతనం కాదా అని చెప్పేసి అడుగుతాను అధ్యక్ష. అంటే దీన్ని కూడా వ్యతిరేకిస్తా తెలుగుదేశం పార్టీ ఒకసారి స్పష్టం చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అనేక కార్యక్రమాలు అధ్యక్ష, అమ్మఒడి ఈరోజు నిన్న మా ఉయ్యూరులో కూర్చుని అడిగాను అధ్యక్ష ఎట్లా ఉన్నాయి వ్యాపారాలని. అమ్మఒడి డబ్బులు పడే వరకు ఒక్క టైలర్ దగ్గరికి వెళ్ళి నా కొత్త బట్టలు కొట్టండి అని చెప్పిన వాళ్ళు లేరని చెప్పేసి చెప్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా రెడీమేడ్ షాపుల్లో ఎక్కడా కూడా 1,000 రూపాయలు వ్యాపారం చేసిన రోజు కూడా లేదని చెప్పి చెప్పారు అధ్యక్ష. మన అమ్మఒడి డబ్బులు పడంగానే ఉయ్యూరు మొత్తం కలకలాడింది, అన్ని షాపులు కూడా నిండిపోయాయి, తల్లులు నిజంగా పండగ చేసుకున్నారని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పాడు అధ్యక్ష. అంతేకాదు జగనన్న ఇచ్చిన పిలుపు 1,000 రూపాయలు ఏదైతే స్కూల్కి ఇమ్మన్నారో అందరూ కూడా తల్లులు చాలా సంతోషంతో, ఇంతకుముందు మనం ఒక 1,000 రూపాయలు ఇచ్చి 1,000 రూపాయలు వెనక్కి తీసుకుంటే దాన్ని లంచమన్నో లేకపోతే ఎవడో తీసుకున్నాడని చెప్పేసో బాధపడేవాళ్ళు అధ్యక్ష. కానీ జగనన్న పిలుపుని తీసుకుని గౌరవంతో ఆ 1,000 రూపాయలు కూడా హెడ్ మాస్టర్కి ఇచ్చేసి వెళ్ళిపోయే పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, నేను మొన్న ఒకరోజు ఇటు నుంచి మన అసెంబ్లీ నుంచి లేట్గా వెళ్తున్నాం అధ్యక్ష, ఫుల్ ట్రాఫిక్ జామ్ అధ్యక్ష. అదేవిధంగా 2 రోజు వస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటోకి పాలాభిషేకం చేస్తారు అధ్యక్ష. ఏమైంది ఏంటి అని అడిగితే కౌన్సిల్లో అమరావతిని అంటే మూడు రాజధానుల విధానాన్ని ఆపేశాడని చెప్పేసి పండగ చేసుకుంటారు అధ్యక్ష. సిగ్గు శర్మ ఏముంది అధ్యక్ష, ఆయనకి 40 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడికి ప్రజలు ఇంకా మభ్యపెట్టి ఇంకా మోసం చేసి ఏం సాధిద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నాడని చెప్పేసి అడుగుతున్నాను అధ్యక్ష. కౌన్సిల్కి ఉన్న అధికారాలు ఏమిటి? శాసనసభలో చేసిన బిల్లుని తిరస్కరించి మరి ఆ నిర్ణయాన్ని వెనక్కొట్టే అవకాశం శాసన మండలికి ఉంటుందా లేదా అనే విషయం కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను.